అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అంశంలో రాజేష్ కు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సిట్ కార్యాలయంలో కిలారు రాజేష్ సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాకేష్, కొద్ది సేపటి క్రితమే టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ అంశంలో రాజేష్ ను విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కిలారు రాజేష్ కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో లోపలికి వెళ్లారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా కిలారు రాజేష్ ను సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ అంశానికి సంబంధించి ప్రశ్నించబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో హైకోర్టును కూడా యాంటిసిపేటరీ బెయిల్ కిలారు రాజేష్ అప్రోచ్ అవడం జరిగింది. ఆ నేపథ్యంలో సిఐడి అధికారులు హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా ఫైబర్ గ్రిడ్ అంశంలో కిలారు రాజేష్ పేరు చేర్చలేదు, కిలారు రాజేష్ ను ఫైబర్ గ్రిడ్ అంశంలో మేము విచారించాలని కూడా అనుకోవడం లేదు అంటూ కూడా హైకోర్టుకు సిఐడి అధికారులు చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అయితే కిలారు రాజేష్ ను సిఐడి అధికారులు కేవలం స్కిల్ డెవలప్మెంట్ అంశంలో కొన్ని ప్రశ్నలు అడగడానికే తాడేపల్లి సిట్ కార్యాలయానికి పిలిచినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 10:30 గంటల సమయంలో కిలారు రాజేష్ అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కేవలం కిలారు రాజేష్ ను మాత్రమే కార్యాలయం లోపలికి పోలీసులు అనుమతించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇటీవల లోకేష్ ను కూడా ఇదే సిట్ కార్యాలయంలో సిఐడి అధికారులు ప్రశ్నించడం జరిగింది. 2 రోజుల పాటు గతంలో చంద్రబాబును అరెస్టు చేసే ముందు కూడా ఇదే సిట్ కార్యాలయంలో చంద్రబాబును కూడా సిఐడి అధికారులు ప్రశ్నించారు. తర్వాత ఇప్పుడు తాజాగా స్కిల్ డెవలప్మెంట్ అంశంలో కిలారు రాజేష్ ను కూడా తాడేపల్లి సిట్ కార్యాలయానికి పిలిచారు. ఈ నేపథ్యంలోనే కిలారు రాజేష్ కూడా సిట్ కార్యాలయంలో సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన లోపలికైతే వచ్చారు. సిఐడి అధికారులు ఏ ప్రశ్నలు అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి తప్పు జరగలేదు అంటూ కూడా రాజేష్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల వద్ద కూడా అన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కొన్ని పత్రికల్లో కానివచ్చు కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, నేను దేశం విడిచి పారిపోయానంటూ చెప్తా ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. 2 రోజుల క్రితం సిఐడి అధికారులు విచారణకు రమ్మని పిలిచిన నేపథ్యంలోనే ఈరోజు సిట్ కార్యాలయానికి వచ్చాను అంటూ కూడా కిలారు రాజేష్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.